అండి. ఈరోజు మనం పెన్నంపల్లి పాలిక్లినిక్ రోడ్లో ఉన్నామండి. సో మీకు చెప్తూనే ఉన్నాను, ఈ 4 డేస్ ఎక్స్పోలో మనం ఇప్పుడు 3rd డేలో ఉన్నాం. సో ఈ 3rd డేలో మనతో పాటు అప్పల స్వామి గారు ఉన్నారు. అప్పల స్వామి గారి ప్రత్యేకత ఏంటంటే మనకి ఆర్గానిక్గా బత్తాకాయలు పండిస్తున్నారండి. సో బత్తాకాయల్లో 40 రకాలు వారు పండించారు. ఈ 40 రకాల గురించి నేను చెప్పడం ఎందుకు సార్ ఉన్నారు, మా సార్ అడిగి మాట్లాడదాం. సార్ నమస్తే సార్, సిస్టర్ చెప్పండి. బత్తాకాయ తూర్పుగోదావరి జిల్లా గోకావరం ఉండే దురుపాక. నా పేరు కురిపల్లి అప్పల స్వామి, ఆదర్శ రైతు. ఫోన్ నెంబర్ 9666-0374. నేను గత 10 సంవత్సరాల నుండి 12 ఎకరాల్లో ఫ్రూట్స్ అనేది మొత్తం సుమారుగా 40 రకాలు పండిస్తున్నాం. సేంద్రియ ఏదంటే గోమూత్రం, గోపేడ, బెల్లం, శనగపిండి, కొత్త పుట్ట మన్నుతో. కారణం దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు పళ్ళు అనేది తినేదానికి ఒక నాటర్ పళ్ళు తినమంటున్నాడు, దాన్ని పుండు అవుతుంది. దాన్ని మేము దానితో ఒక ఆలోచన కూడా వచ్చి కాదు ఎలా చేయకూడదు, మనం ఒక ఆదర్శంగా ఉండి మా అందరం నేర్పాలన్న ఆలోచనతో ఆ ప్రాజెక్టు మొదలడటం జరిగింది. కానీ ఫస్ట్లో అయితే అందరూ కూడా యాక్షన్ చేసేవారు, ప్యాడ్ ఏంటి ఇది అని. కానీ ఈరోజు మొత్తం అందరూ అక్కడ మా ఫీల్డ్లోకి ఒక ఆధ్యాత్మికంగా ఉంటాడు చిన్నజీర సంగర్, అలాగే జాయింట్ కలెక్టర్, కలెక్టర్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడ నెల్లూరు గుంటూరు నుండి కూడా రైతులు కూడా చూడడానికి మొత్తం జరుగుతుంది అక్కడికి. అయితే ఈ పళ్ళలో మేము బత్తా అవ్వచ్చు, మిగతా కూడా హైదరాబాద్ అది కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అయితే మామిడి అయితే సుమారు 35 రూపాయలకి, బత్తా అయితే 10 రూపాయలు, అలాగే సపోటా పండు అయితే 10 రూపాయలకి వేస్తున్నాం. కానీ మంచి మార్కెటింగ్ బాగుంది, ఇది తింటాం వల్ల ఎలాంటిదో మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం కూడా వస్తుందని మేము బాగుంది. వారి పొలంలో పండించిన కాయనే బత్తాకాయ పండించారు, సపోటా కానివ్వండి, అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. సో చాలా టేస్టీగా ఉన్నాయి, మరి హెల్దీ కూడా. మనకి వేరే రకమైన పెస్టిసైడ్స్ అవి యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి హాని జరుగుతుందండి. సో ఈ సేంద్రియ ఎరువులు ఏంటంటే మనకి న్యాచురల్గా గోమూత్రం ఏదైతే ఉందో దాని ద్వారా పండించినవి మనకు అధిక దిగుబడితో పాటుగా మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి. సో ఇక్కడికి వచ్చి మనం ఈ ఎక్స్పోలో చాలా నేర్చుకున్నామండి. మంచి ఆక్సిజన్ ఉంది, చాలా స్వచ్ఛమైన గాలి ఉంది ఇక్కడ. మనకి కావాల్సినవన్నీ కూడా రైతులు ఏవైతే సేంద్రియ ఎరువులతో పండించారో మనకి కూడా అవేర్నెస్ ఇచ్చారో. చాలా మనం కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని కొనాలి అన్న అవేర్నెస్ మనలో కలుగుతుందండి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదండి ఈనాటి షో, మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అంటే దానికి ఈ కోసం విజయవాడ టైమ్ తెలిసి సంధ్యా సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.